నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు ఫలితాలు మేలో వెలువడతాయి మేలో వెలువడే ఫలితాలు బీజేపీకి మరీ అనుకూలంగా ఉండకపోవచ్చు అప్పుడు బీజేపీ వ్యతిరేక పవనాలు దేశంలో వీస్తాయన్న అంచనా కొందరి రాజకీయ పరిశీలకుల్లో ఉంది కానీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా ఇప్పుడే చెప్పటము సాధ్యం కాదు ఫలితాలు చాలా వరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉండవచ్చు అందువల్ల అప్పుడే వేరే మంటలు రేకెత్తించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నది వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయం చేరువలో ఉన్న జ్ఞాన్వాపి మసీదు భవన సముదాయంపై సర్వే నిర్వహించాలని వారణాసిలోని స్థానిక కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది ఇప్పుడు జ్ఞాన్వాపి మసీదు కింద వివాదాస్పద ప్రాంతంలో మరో మతానికి చెందిన నిర్మాణ అవశేషాలు ఏమైనా ఉన్నాయా పురాతన మత నిర్మాణాలకు కొంతమంది మార్చి కొత్త నిర్మాణాలను చేపట్టారా మొత్తం మార్చి కొత్త నిర్మాణాలు చేశారా ఒక ప్రార్థనా స్థలంపై మరో ప్రార్థనా స్థలాన్ని నిర్మాణం జరిగిందా ఈ అంశాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించాల్సి ఉంటుంది ఈ అంశాలన్నిటిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిగ్గుతేలాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది బాబ్రీ మసీదు విషయంలోనూ ఇలాగే దశల వారీగా దాడి జరిగిందన్న విషయం కూడా కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది ఆకుకు అందకుండా పోకకు పందకుండా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలు సాధారణంగా అస్పష్టమైన నివేదికలు ఇస్తాయి అది బ్యూరోక్రటిక్ అప్రోచ్ వారు ఎప్పుడూ అలాగే మాట్లాడతారు ఏది స్పష్టంగా చెప్పరు ఎవరికి కావలసిన కంక్లూజన్స్ వారు తెచ్చుకునే విధంగా వారి నివేదికలు ఉంటాయన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు ఆ నివేదికను ఎవరికి నచ్చిన తీరులో వారు అర్థం చెప్పుకున్నారు కోర్టుల్లో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు వివాదాస్పద ప్రాంతాన్ని రామ జన్మభూమి స్థలంగా కోర్టులు నిర్ధారించేశాయి చివరకు కాశీ విశ్వనాథుని దేవాలయం జ్ఞానవాపి వివాదం కూడా అదే మార్గంలో పయనిస్తుందా అన్న సందేహాలు కొందరిలో వ్యాపిస్తున్నాయి అదేం జరుగుతుందో మనకు తెలియదు సివిల్ జడ్జి అశుతోష్ తివారి తన ఆదేశాలను స్పష్టంగానే ఇచ్చారు ఆయన ఒక ఆర్కియాలజికల్ నిపుణుని మాదిరిగా తన తీర్పులో చాలా స్పష్టతను తన తీర్పు చాలా స్పష్టంగా ఇచ్చారు అంటే ఆయన మరి ఆర్కియాలజికల్ శాఖ వారిని లేకపోతే ప్రభుత్వాధికారులు ఎవరైనా సలహా తీసుకున్నారో లేకపోతే ఆయనకే ఈ అంశాలపై విశేష ప్రజ్ఞ ఉన్నదో మనకు తెలియదు కానీ ఆయన తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది అందులో నీళ్లు నమలటానికి ఏమీ లేదు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఐదుగురు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి వారందరూ ప్రముఖులై ఉండాలి వారందరూ పురావస్తు శాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి అందులో ఇద్దరు మైనారిటీ వర్గానికి చెందిన వారైతే మంచిది ఇది జడ్జి గారి ఆదేశం తీర్పు దికత్ అంతేకాకుండా ఒక ప్రముఖ ఆర్కియాలజిస్టును పరిశీలకునిగా నియమించాలి ఆయన కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యావేత్త అయి ఉంటే మరీ మంచిదట ఈ ఐదుగురు సభ్యుల కమిటీ తన రోజువారీ సర్వే వివరాలను ఈ ప్రముఖునికి తెలియజేయాలట తన సర్వే నిమిత్తం కమిటీ ప్రార్థనా స్థలంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛను సివిల్ జడ్జి గారు ప్రసాదించారు పాత ప్రార్థనా స్థలాల శిథిలాలను గుర్తించేందుకు భూమిలోకి వెళ్లే రాడార్ను కానీ జియో రేడియాలజీ సిస్టమ్ను కానీ ఉపయోగించాలని కూడా తర్వాతనే తవ్వకాల గురించి నిర్ణయించవచ్చుననే జడ్జి గారు ఆదేశించారు దీనిని బట్టి ఆర్కియాలజీ గురించి ఆయన కొంచెం అవగాహన ఉన్నట్లుంది లేకపోతే ఎవరైనా నిపుణుల అభిప్రాయాన్ని ఆయన తీసుకుని ఉండవచ్చు తవ్వకాలు ట్రయల్ ట్రెంచ్ పద్ధతిలో నిలువుగా సన్నగా లోతుగా చేయాలని నిపుణులు అవసరం అనుకుంటే అప్పుడు వెడల్పుగా గోతులు తీయవచ్చునని జస్టిస్ అశుతోష్ తివారి ఆదేశించారు 2019 డిసెంబరులో స్వయంభు జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వరకు స్నేహితుడనని పేర్కొంటూ అడ్వకేట్ విజయశంకర్ రస్తోగి కోర్టులో పిటిషన్ వేశారు పురాతన కాశీనాథుని దేవాలయంలో కొంత భాగాన్ని కూల్చివేసి మొఘలు చక్రవర్తి ఔరంగజేబు జ్ఞాన్వాపి మసీదును నిర్మించాడని రస్తోగి వాదన చాలామంది చరిత్రకారులు కూడా ఈ వాదనతో అంగీకరిస్తారు ఆ మొత్తం ప్రాంతాన్ని సర్వే చేసి భూమిని హిందువులకు అప్పగించాలని పిటిషన్లో రస్తోగి గారు పేర్కొన్నారు 2020 జనవరిలో అంజుమన్ ఇంతజామియా మసీదు కమిటీ ఈ పిటిషన్కు అభ్యంతరం తెలిపింది జ్ఞాన్వాపిలో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలని 1991 మొదటిసారిగా కోర్టులో పిటిషన్ వేశారు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే జరపడానికి సరైన సంస్థని దీనికి అయ్యే ఖర్చును కూడా సంస్థయే భరించాలని జస్టిస్ శివారి పేర్కొనటమే కాకుండా మే 21న మళ్ళీ విచారణ చేపడతానని ప్రకటించారు మసీదు నిర్మాణానికి ముందు అక్కడ హిందూ మత సంస్థ నిర్మాణం ఏమైనా ఉందా లేదా అన్నది ఏఎస్ఐ స్పష్టం చేయాల్సి ఉంటుంది దీనివల్ల రెండు మతాలకు చెందిన వారిలో ఉన్న అనుమానాలు సందేహాలు తొలగిపోతాయన్న సదుద్దేశాన్ని గౌరవ న్యాయమూర్తి వ్యక్తం చేశారు అనుమానాలు తొలగిపోతాయా బలపడతాయా అన్నది ఇప్పుడే చెప్పలేమని మనలాంటి సామాన్యులకు తెలుసు బాబ్రీ మసీదు రామ జన్మస్థలం వివాదంలా మరింత ముదురుపాకాన పడుతుందా కాలమే నిర్ణయిస్తుంది తమ తీర్పు వల్ల శాంతి భద్రతలకు భగ్నం ఏర్పడుతుందని జడ్జి గారు గుర్తించినట్లుంది అందువలనే శాంతి భద్రతలు కాపాడాలని కలెక్టర్ను ఆదేశించారు తరువాత వివరాలు బయటకు తవ్వకాల వివరాలు బయటకు రాకుండా పక్కకుండా కూడా అధికారులు ఆ ప్రాంతాన్నంతా కార్డన్ ఆఫ్ చేయాలని కూడా సూచించారు నిజానికి జస్టిస్ అశుతోష్ తివారీ ఇచ్చిన ఆదేశం 1991 ప్రార్థనా స్థలాల ప్రత్యేక ఏర్పాట్ల చట్టానికి విరుద్ధం దీనిపై సున్నీ వక్ఫ్ బోర్డు హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉన్నది ఈ బాబ్రీ మసీదు కూల్చివేసిన నేపథ్యంలో ఇతర ప్రార్థనా స్థలాల విషయంలో వివాదాలను సృష్టించరాదని కోర్టులు ఆ అంశాలను పరిశీలించరాదని కూడా పివి నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన చట్టాన్ని చేసింది ఆ చట్టాన్ని ఉల్లంఘించడానికి అవకాశం ఇస్తున్నదా అన్నట్లు సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలపాలని కోరటం ఇటీవలే జరిగింది దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ తీర్పు వచ్చిందని మనం భావించాలి ఏది ఏమైనా రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదంతో చారిత్రకంగా దేశంలో చారిత్రకంగా ఉన్న వివాదాలు మత వివాదాలు ప్రార్థనా స్థలాల వివాదాలు సమసిపోలేదని మనం గుర్తించాలి అంటే ఇంకా మధుర కృష్ణ జన్మస్థానమైన మధుర కూడా ఇటువంటి వివాదాలలోనే ఇరుక్కునే అవకాశం ఉంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి ఇంకా మరి బౌద్ధులు జైనులు కూడా అనేక పవిత్ర స్థలాలు తమ పవిత్ర స్థలాలను హిందూ మతస్థులు మళ్ళీ ఇస్లాం వారు కూల్చివేశారని వాటిని ఆక్యుపై చేసుకున్నారని కూడా ఫిర్యాదు చేస్తుంటారు చారిత్రకంగా వారిలో వారు మాట్లాడుకుంటుంటారు బయటికి పబ్లిక్గా చెప్పకపోయినా మరి నెక్స్ట్ స్టేజ్లో ఆ వివాదాలు కూడా పైకి వస్తాయో లేదో మనకు తెలియదు చూడాలి కాలం ఎటువంటి తీర్పు ఇస్తుంది కాలం ఎటువంటి పవన్ చరిత్ర గమనం ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సింది